వెండి తెరకందం హీరోయిన్ల గ్లామరే ఆ గ్లామర్ ఇప్పుడు వస్తున్న సినిమాలకు అక్కర్లేదా కథానాయక హీరోయిజానికి జస్ట్ బూస్టింగ్ మాత్రమేనా రాను రాను హీరోయిన్ల లైఫ్ స్పాన్ తగ్గుతోందా లేక వాంటెడ్లీ తగ్గిస్తున్నారా టుడే స్టోరీ లో చూసేద్దాం హీరోయిన్స్ లైఫ్ స్పాన్ మరీ తక్కువైపోతోంది ఒక రెండు దశాబ్దాల హీరోయిన్స్ ఇప్పుడు లేరు ఏం చేసినా రెండు మూడేళ్ల ముచ్చటే పాత తరానికి ప్రేక్షకులను కథానాయిక టచ్ చేస్తుంది అంటే హీరోయిన్ లేని ఎంటర్టైన్మెంట్ ను ఆశించకూడదు అని అర్థమవుతుంది మరి అలాంటి మెయిన్ ఎలిమెంట్ ను పక్కకు పెట్టి సినిమాను హీరోయిజం చుట్టూ ఎందుకు తిప్పేస్తున్నారు సొగసు చూడతరమా అంటూ హీరోయిన్ల కోసం థియేటర్లకు పనిగట్టుకుని వచ్చేవాళ్లు కోకొల్లలు అప్పట్లో శ్రీదేవి జయప్రదలను ఆ తరం ఆడియన్స్ దశాబ్దాల పాటు ఆదరించారు పైకి శ్రీదేవి జయప్రదల యాక్టింగ్ కోసం బొమ్మ చూశామంటారు కానీ వారి గ్లామర్ కోసం సినిమా హాళ్లకు రిపీటెడ్గా క్యూలు కట్టారు డెబ్బై ఎనభైలలో హీరోయిన్ల ముచ్చట ఒకలా ఉంటే తొంభైలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది విజయశాంతి రమ్యకృష్ణ సౌందర్యలను హీరోలకు సమానంగా చూడడం ప్రేక్షకులు షురూ చేశారు హీరోలుగా మాదిరిగా పెద్ద పెద్ద ఫైట్లు గట్రా చేసి అనిపించుకున్నారు కాకపోతే ముందు తరం హీరోయిన్లు కొనసాగినంతకాలం కొనసాగలేకపోయారు అయినప్పటికీ కెరియర్ ను ఇరవై ఏళ్ల పాటు సక్సెస్ఫుల్ గా రన్ చేయగలిగారు ఇప్పటి తరంకొచ్చేసరికి ఏ హీరోయిన్ పట్టుమని పదేళ్లు కూడా కెరియర్ కొనసాగించలేకపోతోంది ఆ మాటకొస్తే గత మూడు నాలుగేళ్ల క్రితం వచ్చిన హీరోయిన్లు ఆడియన్స్ కు అప్పుడే బోర్ కొట్టేశారా లేక పరిశ్రమ వాళ్లను మనకు వర్కౌట్ కాదని లైట్ తీసుకుందా తెలియడం లేదు కొంచెం గ్లామర్ కొంచెం కెరియర్ తోనే భామలు సినిమా కెరియర్ ముగించేస్తున్నారు లీడింగ్ హీరోయిన్లు హీరోల సినిమాలను పక్కకు సందర్భాలు సందర్భాలున్నాయి ఆ మాటకొస్తే హీరోలకు తగ్గకుండా పారితోషికాలందుకున్న సిచ్యువేషన్స్ మనం చూశాం ఇలాంటి ట్రెండ్ ఏ రీజన్స్తో ఒక్కసారిగా మారిపోయింది మునుపటిలా నేటితరం హీరోయిన్లకు లైఫ్ స్పాన్ లేదు అనేది వాస్తవం ఉన్నంతలోనే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశామా సౌత్ చుట్టేశామా అన్నట్లుగా ఉంది వ్యవహారం కొందరైతే బాలీవుడ్లోనూ ఒకటి రెండు ట్రయల్స్ వేసి అక్కడ తమ లక్ టెస్ట్ చేసుకుంటున్నారు కాజల్ తమన్నా త్రిష నయనతార అలా వెళ్లి ఇలా వచ్చినవారే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తర్వాత టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ హోదాను అందుకున్న భామ అనుష్క శెట్టి మాత్రమే రెండు వేల ఐదులో పరిశ్రమకు వచ్చిన మంగళూరు మిర్చి బాహుబలి టూ వరకు తన స్టార్ ధమ్ ను చూపించగలిగింది స్టార్ స్టేటస్ ను చూపించింది మాత్రం పన్నెండేళ్లు మాత్రమే కొత్త తరం ఫ్లోలో అనుష్క పద్ధతిగా సినిమాలు తగ్గించుకుంటూ తన గౌరవాన్ని కాపాడుకుంది అనుష్కతో పాటు లాంగ్ టర్మ్ కెరీర్ కొనసాగించిన భామల్లో క్యూట్ గర్ల్ కాజల్ కూడా ఒకరు రెండు వేల నాలుగులో తెలుగు పరిశ్రమకు చందమామగా వచ్చి మిత్రవిందగా పొజిషన్కు వెళ్లి పదిహేనేళ్ల కెరియర్ ను కొనసాగించగలిగింది ఆఫ్టర్ మ్యారేజ్ కెరియర్ డౌన్ఫాల్ కావడంతో ట్రెండీ భామలకు రూట్ క్లియర్ చేసి వెబ్ సిరీస్ లు చేసుకుంటూ సైడ్ అయిపోయింది ఇష్టంతో తెలుగు పరిశ్రమకి వచ్చి లాంగ్ టైమ్ హీరోయిన్ గా కొనసాగి ఆ తర్వాత మనం గోపాల గోపాలతో మెచ్యూర్డ్ రోల్స్ తల్లి పాత్రలు చేసుకుంటూ అడ్జస్ట్ అయిపోయింది శ్రేయా తెలుగులో ఇరవై ఏళ్ల కెరియర్ ను చూపించిన లాస్ట్ హీరోయిన్ శ్రీయా శరణ్ ఒక్కరే కాకపోతే ఇన్నేళ్ల కెరియర్ లో టాప్ గర్ల్ గా కొనసాగింది మాత్రం ఏడేళ్లు మాత్రమే ట్రెండింగ్ లో ఉన్న భామలు టాలీవుడ్ కు ఎందుకు దూరం అవుతున్నారు ఇంకో ఆరేళ్లైనా సినిమా చూపిస్తారు అనుకున్న హీరోయిన్లు షాకింగ్ తీసుకోవడం ఏంటి అవుట్డేటెడ్ భామలు పక్క పరిశ్రమలకు వెళ్లారనుకుంటే ఏదో అనుకోవచ్చు ఒక ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో ఉన్న భామలు ఇక్కడ నేను ఉండలేను అన్నట్లుగా బయటకు వెళ్ళిపోవడాన్ని ఎలా చూడాలి రీసెంట్గా పూజా హెగ్డే ఇలాంటి పనే చేసింది లేదంటే గుంటూరు కారం ఉస్తాద్ భగత్ సింగ్ లు చేయాల్సింది రెండు వేల పద్నాలుగులో ఒక లైలా కోసం సినిమాతో తెలుగు పరిశ్రమకు వచ్చి రెండు వేల ఇరవైలో అలవైకుంఠపురంలో సినిమాతో ఎక్స్ట్రీమ్స్ కు వెళ్ళింది ఆరేళ్లు పీక్స్ చూసింది ఉన్న ఇమేజ్ కాదనుకుని ఐటెం సాంగ్స్ చేస్తూ కోలీవుడ్ బాలీవుడ్ కు టర్న్ అవ్వడం చేతులారా చేసుకున్న మిస్టేక్ గా కనిపిస్తోంది సమంతకు చైతుతో బ్రేకప్ అయ్యాక ముంబై ఈక్వేషన్స్ మార్కెట్ లో ఎక్కువగా కనిపించాయి ఇక అమ్మడు బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోతుంది అనుకున్నారు రెండు వేల పదిలో తెలుగు పరిశ్రమకు ఏమాయో చేసే ఎంట్రీ ఇచ్చి రెండు వేల పదిహేడులో వచ్చిన వరకు నటించి మెప్పించింది ఆ తర్వాత సినిమా అయిపోయింది అనుకున్న టైంలో పుష్పలో ఐటెం సాంగ్తో అదరగొట్టింది ఏ రకంగా చూసినా శామ్ సినీ కెరియర్ జస్ట్ పదేళ్లు మాత్రమే శృతి హాసన్ తెలుగు పరిశ్రమకు వచ్చింది నచ్చింది రెండు వేల పదకొండులోనే గబ్బర్ సింగ్ రేస్ గుర్రం సినిమాలతో పీక్స్ కు వెళ్లింది ఆ తర్వాత అమ్మడు జస్ట్ సెంటిమెంట్ హీరోయిన్ మాత్రమే స్టార్ స్టేటస్ కూడా జస్ట్ ఐదేళ్లు మాత్రమే చూపించగలిగింది నిజానికి ఈ హీరోయిన్లు ఎంత లేదన్నా తమ స్టార్ డమ్ ను పదేళ్లైనా చూపిస్తారనుకుంటే అందులో సగం కూడా కొట్టలేకపోయారు ఇవాళ ఏదో వస్తున్నాం స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్లు వారి కెరియర్ ప్రొఫైల్ ఉంది కొంతమంది హీరోయిన్లు ఉంటారు ట్రెండ్ లో ఉంటారు కానీ ఫామ్ లో ఉండరు ఫీల్డ్ కచ్చి ఎన్నో ఏళ్ళవుతుంది అయినప్పటికీ ఇప్పటితరం భామలతో పోటీ పడతారు మరి వీరిని ఎలా చూడాలి నయన ధర రెండు వేల మూడులోనే లోనే పరిశ్రమకు వచ్చింది శింభూ కారణంగా వార్తల్లో నిలిచి మైలేజ్ పొందింది రెండు వేల పదహారు తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రెండు వేల ఇరవై లో జవాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మెరిసింది పర్సనల్ లైఫ్ కారణంగా న్యూస్ మేకర్ గా నిలుస్తూ ఉండడం నయన్ ను కోలీవుడ్ వరకు లీడింగ్ హీరోయిన్ చేసింది తెలుగులో నయనతరకు ఏనాడు మన ఆడియన్స్ సీనిచ్చింది లేదు కోలీవుడ్లో ఇరవై ఏళ్ల లాంగ్ కెరియర్ కొనసాగిస్తున్న హీరోయిన్ గా నాటి తార నయనకు పేరుంది సంయుక్త మీనన్ రెండు వేల ఇరవై రెండులో భీమ్లా నాయక్తో తెలుగు ఆడియన్స్ గుర్తించారు ఆ తర్వాత విరూపాక్షతో తెలుగులో మళ్లీ మెరిసింది అయితే జస్ట్ రెండేళ్లలో అమ్మడు ఎక్కువగా హల్చల్ చేసింది తీరా ఇప్పుడు చూస్తే ఇంకో ఏడాది కెరియర్ కొనసాగితే గొప్పే అన్నట్టుగా ఉంది ఇక బాలీవుడ్ భామ నిత్యా మీనన్ను అలా మొదలైందితో రెండు వేల పదకొండులో టాలీవుడ్ రిసీవ్ చేసుకుంది రెండు వేల పదహారులో జనత గేస్తూ తప్ప తెలుగులో మరో సినిమాతో మెరిసింది లేదు అంటే నిత్యా కెరియర్ తెలుగులో మనకు జస్ట్ ఐదేళ్లు మాత్రమే కనిపిస్తుంది చెప్పుకోవడానికి మాత్రం ఎప్పుడో వచ్చిన హీరోయిన్ గా వెబ్ సిరీస్ లతో ఏదో హడావిడి చేస్తోంది అనుకోకుండా బయట పరిశ్రమల నుంచి వచ్చిన తారలకు టాలీవుడ్ హై ప్రయారిటీ ఇస్తుంది హీరోలకు పోటీగా ఆయా తారలకు క్యారెక్టర్ వెయిటేజ్ ఇస్తున్నారు లాంగ్ రన్ లో ఇలాంటి ప్రయారిటీ సాధ్యమేనా గత కొంతకాలంగా భామల ట్రాక్ పదేళ్ల లోపే కనిపిస్తోంది తాజాగా మూడు నాలుగేళ్లకే కెరియర్ అయిపోతుంది ఇక్కడ ఆడియన్స్ కు గ్లామర్ నచ్చడం లేదా లేదంటే గ్లామర్ నచ్చినప్పటికీ మేకర్స్ పాత్రలకు ప్రయారిటీ తగ్గించడంతో చిన్నబోతున్నారా అన్నది చూడాలి తెలుగులో ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా హైలైట్ అవుతోన్న భామ రష్మిక రెండు వేల పద్దెనిమిదిలో లైమ్ లైట్లోకి వచ్చిన ఈ కన్నడ కస్తూరి గత ఆరేళ్లుగా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది అయితే ఈ కంటిన్యూ ఇక ముందు కూడా కొనసాగుతుందా లేదా అన్నది తెలియదు ఫిదాతో తెలుగు ఆడియన్స్ ను రెండు వేల పదిహేడులో డిస్టర్బ్ చేసిన సాయి పల్లవి మధ్య మధ్యలో అక్కడక్కడ హల్చల్ చేసిన నెట్టింట్లో ఇంట్లో ట్రెండ్ గా మాత్రమే ఫోకస్ అవుతోంది శ్యామ్ సింగ్ రాయ్ తో మళ్లీ హడావిడి చేసిన ఈ సుందరి ఈ ఇయర్ ఎండింగ్ లో రాబోతున్న తండేల్ తో ఎంతవరకు తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి కాకపోతే సాయి పల్లవి హడావిడిని నెటిజన్లు ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటారు ఇక తమన్న తెలుగు పరిశ్రమకు వచ్చింది రెండు వేల ఐదులో అయినప్పటికీ పన్నెండేళ్ల పాటు హీరోయిన్ గా మెరుపులు మెరిపించింది ఇప్పుడు ఐటమ్ గర్ల్ గా తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకుంది ఓవరాల్ గా ఈ తరలో కూడా పదిహేనేళ్లు ఫామ్ చూపించిన హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ నోటెడ్ అయింది సినిమా అంటే హీరోయిజం మాత్రమే అనే స్టేజ్ కు వెళ్ళిపోయిందా హీరోయిన్లు హీరోయిజాలకి జస్ట్ బూస్టింగ్ మాత్రమే అన్నచందంగా చందంగా తయారైందా హీరోయిన్ల లైఫ్ స్పాన్ తగ్గిపోతుందా లేక తగ్గిస్తున్నారా అనే దానిపై క్లారిటీ ఏమైనా దొరుకుతుందా ప్యాన్ ఇండియా చిత్రాల వెలువతో హీరోయిజాన్ కి పట్టం కట్టడం ఎప్పుడైతే షురు అయిందో అప్పుడే గ్లామర్ సైడ్ అయిపోయింది ఇంకా ఎలాంటి హీరోయిన్ అయినా సరే పాన్ ఇండియా చిత్రంలో ఐటెం చిందులు వేయడానికే అన్నట్లుగా పరిస్థితి దిగజారింది చివరకు కీర్తి సురేష్ రాశి ఖన్నాల్ కూడా క్యూట్ గా కలరింగ్ ఇవ్వడం మానేసి హాట్ డోస్ ఇస్తేనే తమకు మైలేజ్ వస్తుందేమో అనే అభిప్రాయానికి వచ్చేశారు వాస్తవానికి పరిశ్రమలో ప్రయారిటీ కూడా అలాగే ఉండడంతో క్లాసిక్ భామలు కూడా రొమాంటిక్ గా మూవ్ కావాల్సి వస్తోంది లేదంటే కెరియర్ క్లోజ్ చేసుకుని ఇంటికెళ్లి చేసిన సినిమాలు చూసుకుంటూ కూర్చోవాల్సి వస్తోంది తెలుగులో కనీసం మూడేళ్లైనా లీడింగ్ గర్ల్ గా కొనసాగుతారనుకున్నా మెహరీన్ అను ఇమాన్యుల్ జస్ట్ మూడు నాలుగేళ్లకే తమ రేంజ్ కు చెక్ పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపించింది అనుపమ ఒకరోజు హిట్ మరో రోజు ఫ్లాప్ చూపిస్తూ పడుతూ లేస్తూ వస్తోంది ఇక్కడ వీరంతా ఇలా సైడ్ కావడంలో కొత్త చిత్రాల్లో కథానాయికకు స్కోప్ ఒకప్పట్లా లేకపోవడమే కారణం ఇక ముందు కూడా మేకర్స్ హీరోయిన్ లేకుండానే బొమ్మను చుట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఓపెనింగ్స్ తోనే కలెక్షన్స్ లాక్కుని వారం తర్వాత బొమ్మను థియేటర్ నుంచి తీసేసే ఈ టైంలో ఈ హీరోయిన్లకు అంతటి స్పేస్ ఇవ్వడం అవసరమా అనే పరిస్థితులు చాలా ఉన్నాయి ఒకవేళ హీరోయిన్ ను తీసుకున్నా ఐటమ్ సాంగ్ కోసమే ఉంటుందేమో